రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ లతా సూర్యదేవర గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు కేంద్రం ఉమెన్స్ డే స్పెషల్గా 100 రూపీస్ గ్యాస్ పెడ తగ్గించింది. అంటే ఇది కేంద్రంలో ఉన్న బీజేపీ చేస్తున్న ఒక ఎలక్షన్ స్ట్రాటజీ అనుకోవచ్చు అంటారా? ఎలక్షన్ ముందు వచ్చింది కాబట్టి ఎలక్షన్ స్ట్రాటజీ అనే అనుకోవాలి కొంతవరకు. కాకపోతే మహిళల్ని గుర్తించి సిలిండర్ 100 రూపాయలు తగ్గించడం అనేది కొంచెం మెచ్చుకోదగ్గ విషయమే. ఎందుకంటే గత కొద్ది రోజులుగా విపరీతంగా పెరుగుతూ ఉంది గ్యాస్ సిలిండరు, 1000 రూపాయలు దాటింది. సో ఇలాంటి పరిస్థితిలో 100 రూపాయలు, కానీ 100 రూపాయలు ఏ మూలకి తగ్గించినట్టు అవుతుంది? లేదు, తగ్గించరు. కానీ లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇది రెండు కలిసి ఇంకా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. మహిళల మీద ఇప్పటికే భారం ఎక్కువ ఉంది. సో వాళ్ళకి ఇచ్చే ఇప్పుడు ప్రతి మహిళకి అనుకుందాం, ఎంతో పాకెట్ మనీ లాంటి దానిలో అనుకుందాం, భర్త ఇంత డబ్బులు ఇస్తే దానిలో ఇది మేనేజ్ చేసుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతిదీ కూడా నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా పెరిగిపోతూ వస్తుంది. విపరీతంగా మధ్యమ తరగతి వాళ్ళు బతకడానికి కానీ చాలా కష్టమైన, ఎందుకంటే వాళ్ళకి వేరే స్కీములు కానీ అలాంటివి ఏమీ ఉండవు, కొంతమందికి స్కీములు ఉండవు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సిలిండరే 1000 రూపాయల పైన పెట్టుకొని తినాల్సి వచ్చిన పరిస్థితి అంటే నెలకు ఒక సిలిండర్ అవుతుంది. సిలిండర్ నెలకు ఒక సిలిండర్కి 1000 రూపాయలు ఖర్చు చేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. కానీ ఉమెన్స్ డే రోజైనా గుర్తించుకొని మహిళలకి ఇంకొంచెం నిత్యావసర సరుకులు తీసుకుంటే ఇంత సబ్సిడీ ఉంటుంది అనేది, అలాంటిది ఏదైనా చేస్తే కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తే కూడా మంచిది. అంటే అనొచ్చు, కానీ రేషన్ ఇస్తున్నాం కదా అని అంటారేమో. రేషన్ అనేది అందరికీ రాదు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. సో అందుకని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని, సో ఎంతో అంత వాళ్ళకు కూడా, ఎందుకంటే ట్యాక్స్లు పే చేసే వాళ్ళని అంటున్నారు కానీ ప్రతి వాళ్ళకి పాన్ కార్డు లేనిదే ఈరోజు ఎక్కడ ఏది లోన్ రాదు. సో పాన్ కార్డ్ ఈజ్ మస్ట్. మా పాన్ కార్డు ఉందని అనగానే వాళ్ళు కార్డుకి ఎలిజిబుల్ కాదు. సో అలాంటప్పుడు పాపం 30,000 20,000 తీసుకునే వాళ్ళకు కూడా, 20,000 జీతం ఉండే వాళ్ళకు కూడా పాన్ కార్డు ఉండాల్సి వస్తుంది ఇవాళ రేపు. అలాంటప్పుడు ఇంకా వాళ్ళ లోన్స్ కూడా ఎలిజిబుల్ కాకుండా మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ ఎంత కష్టపడుతున్నారు అనేది ఒకటి ఆలోచించాల్సిన విషయం. సో ప్రతి మహిళకి ఈరోజు 100 రూపాయలు తగ్గిస్తే ఈ 5 మనం గడిచిన ఈ 5 ఏళ్లలో మనం ఎంత కట్టాము అనేది ఊహించుకుంటే ఎంత పెరిగింది. దగ్గర ఈ 5 ఏళ్లలో నేను మేబీ 400-500 పెరిగింది. సో ఇంత పెరిగినప్పుడు నువ్వు 100 రూపాయలు సరిపోదు, ఇంకా తగ్గిస్తే బాగుంటుంది. కానీ ఎలక్షన్ ముందు వచ్చింది కాబట్టి ఎలక్షన్ స్ట్రాటజీ అని కూడా అనుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు బీజేపీకి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి మేడం ఇప్పుడు ఈ పార్లమెంట్లో? అలాగే కాంగ్రెస్ కూడా ఉంది, కాంగ్రెస్కి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఏమున్నాయి? బీజేపీకి ప్లస్ పాయింట్స్ వచ్చి రామ మందిర్, హిందువులకి ఇది, కానీ కాశ్మీరు ఇది తగాదా. సో అది ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నది, ఒక్కసారికి క్లారిటీ వచ్చింది, క్లియర్ అయ్యింది. ఇలాంటివి కొంచెం సెన్సేషనల్ అయిన విషయాల్లో వాళ్ళు చొరవ చూపించిన విధానమే కానివ్వండి, రామ మందిర్ లాంటిది, ఇలాంటివి కొన్ని కొన్ని డేరింగ్ డెసిషన్స్ తీసుకున్నారు. ఆ డెసిషన్సే వాళ్ళకి గెలిచే ఆస్కారాలు ఉంటున్నాయి. కానీ ఒకటి ఏంటి, అదాని ఇట్లాంటి వాళ్ళే గొప్పవాళ్ళు అవుతున్నారు అనేది ఒక బ్యాడ్ నేమ్ తప్ప, మిగతా విషయాల్లో కరప్షన్ కానివ్వండి, ఇట్లాంటి ఇప్పుడు ఏంటంటే లోన్స్ పెట్టేసి వెళ్ళిపోవటాలు ఇట్లాంటివి చేస్తున్నారు, అది కొంచెం వాళ్ళు జాగ్రత్త పడి ఉంటే ఈరోజు వాళ్ళకి ఏ అడ్డంకులు ఉండేది కాదు. కొన్ని విషయాల్లో వీళ్ళు అదే ఏదైనా సెన్సేషనల్గా కొన్ని నిర్ణయాలు తీసుకున్న విధానంలో అప్రిషియేట్ చేయాలి బీజేపీని. సో దానికని వాళ్ళకి అవకాశాలు ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లా జరుగుతుందంటే నాయకత్వ లోపమానా తెలియట్లేదు. ప్రతి చోట కూడా వాళ్ళకి సరైన, ఇప్పుడు కేడర్ విషయంలో కూడా తీసుకుంటే సంస్థాగతంగా ఇప్పుడు బీజేపీకు కేడర్ ఉన్నట్టు కాంగ్రెస్లో ఆ లోపం కనపడుతుంది. స్ట్రాంగ్ లీడర్స్ లేకుండా ఉన్నారు వాళ్ళల్లో. సో స్ట్రాంగ్ లీడర్ అంటే ఇప్పుడు మన తెలంగాణలో తీసుకుంటే రేవంత్ గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ప్రతి స్టేట్లో కూడా ఉంటే వాళ్ళ పరిస్థితి బాగుంటుంది.
కానీ అలా స్టాండర్డ్ అయిన లీడర్స్ కూడా వాళ్ళకి కొరబడింది. ఎందుకంటే సీనియర్స్ ఇదివరకు ఉన్నాళ్ళు బాగుండేది, ఇప్పుడు మళ్ళీ కొత్త టీం కొత్త బ్యాచ్ వస్తుంది కాబట్టి వాళ్ళల్లో ఇంకా స్ట్రాంగ్ లీడర్స్ ఇంకా తయారవ్వాల్సింది ఉంది. ఈ అది కూడా కాకుండా గత ఈ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని హిందువుల మనోభావాలకి కొంచెం ఇంపార్టెంట్ పెరిగేటప్పటికి సో ఇప్పుడు రామ్ మందిర్ వచ్చింది, ఇది సరిపోతుందేమో వాళ్ళు గెలవటానికి మళ్ళా. సో ఎవ్రీ 5 ఇయర్స్లో కొన్ని కొన్ని ఏదేదో చేసుకుంటూ వచ్చి వాళ్ళు గెటన్ అయిపోతున్నారు బీజేపీ. అండ్ ఇప్పుడు ఎలాగో గ్యాస్ గురించి మాట్లాడుకున్నాం, గ్యాస్ మనకి ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో 500కే ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ 100 రూపీస్ తగ్గించారు కాబట్టి మనకి ఇప్పుడు 400కి వస్తుంది అంటారా? 400కి వస్తుంది కానీ అది అందరికీ వస్తుందా? నేను అది రేషన్ అది నేను అదే చెప్పేది, అందరికీ రాదు కదా. 500 తగ్గించిన విషయం అది అందరికీ రాదు, 100 రూపాయలు తగ్గించింది అందరికీ వస్తుంది, 500 తగ్గించింది తెల్ల కార్డు ఉన్న వాళ్ళకు వస్తుంది అనుకుంటా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. అదే నేను అనేది రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ఉన్నారంటే నేను అదే చెప్తున్నా, మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, ఇవన్నీ దృష్టి పెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ అయినా సరే ప్రతిదానికి పాన్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ అయినప్పుడు ప్రతి వాళ్ళు పాన్ కార్డు తీసుకోవటం ఇంపార్టెంట్ అయింది. అలాంటప్పుడు వాళ్ళ ట్యాక్స్ పేయర్లు అవుతున్నారు, వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవి అందట్లేదు. సో అందుకనే వాళ్ళు ఇబ్బందే పడతారు. ఇదేమీ అందరికీ వస్తే బాగుంటుంది, ఏదే స్టేట్ గవర్నమెంట్ తగ్గించిన 500 అందరికీ తగ్గిస్తే బాగుంటుంది. ఇప్పుడు అది బస్ సర్వీస్ ఎలా చేశారు, అందరికీ ఇచ్చారు, అలాగే గ్యాస్ సిలిండర్ది కూడా అందరికీ ఇస్తే బాగుంటుంది. అంటే ఇదే రెండింటికి కండిషన్స్ పెట్టారు, ఈవెన్ కరెంటు 200 యూనిట్స్ వాడితే ఫ్రీ అన్నారు కానీ దానికి కండిషన్స్ అప్లై అన్నారు, దీనికి కండిషన్స్ అప్లై. ఒక బస్ ఒకటే అందరికి యునానిమస్గా ఉంది, బస్ ఒకటే యునానిమస్గా ఉంది, మిగతా విషయాలు మిగతా వాటికైతే నియంత్రణ పెట్టారు. అవును. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.